హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. సామాన్య ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం స్పందన అనే పేరిట సమస్యల పరిష్కారం కొరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఈ స్పందన పేరిట ఫిర్యాదులను తీసుకుంటారు. ఫిర్యాదులను తీసుకోవటమే కాదు, వారి యొక్క సమస్యలకు ఒక రిఫరెన్స్ నెంబర్ ను కోడ్ చేస్తూ ఒక రసీదును కూడా ఇస్తారు. అయితే ఆ సమస్యని 3 రోజుల నుంచి 45 రోజుల లోపు పరిష్కారం చూపిస్తారు. ఒకవేళ అది ఏదైనా కోర్టు సమస్య అయితే గనక దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే సలహా కూడా కలెక్టర్ ఆఫీస్ వారి కార్యాలయం నుండి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటగా జిల్లా కలెక్టర్ వారి స్థాయిలో ఈ యొక్క స్పందన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదే విధంగా మండల స్థాయిలో మరియు మున్సిపాలిటీల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ముందుగా జిల్లా స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వచ్చే 10 రోజుల లోపు ఆర్డీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో ఆర్డీఓ కార్యాలయాల లోపు ఆర్గనైజ్ చేసుకునే విధంగా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మండల స్థాయిలో అయితే గనక ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ యొక్క స్పందన కార్యక్రమం మీద సదస్సుని ప్రతి సోమవారం కూడా కండక్ట్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అచ్చంగా ఎంఆర్ఓలనే ఈ యొక్క స్పందన కార్యక్రమానికి హెడ్ గా ఉంచినట్లయితే సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేసి ఒక నోడల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయడం జరుగుతుంది. నోడల్ ఆఫీసర్ కూడా జిల్లా స్థాయి అధికారి, ఆ స్థాయి ఉద్యోగి ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్పందన కార్యక్రమానికి సంబంధించిన ఫిర్యాదులు తీసుకుంటారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడమే కాకుండా దానికి 8 రోజుల లోపు పరిష్కారం చూపుతాము అని ఒక రసీదును వాళ్ళకి అక్నాలజ్మెంట్ ని ఇవ్వాలి. అదే విధంగా దాని మీద ఒక రిఫరెన్స్ నెంబర్ ను కోట్ చేయాలి. వారు ఇచ్చిన రసీదు గడువు లోపుగా ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది వారి యొక్క సమస్యను పరిష్కరించడం లేదా వారి యొక్క సమస్యకు తగిన సలహాను ఇవ్వడం ఆ గడువులోపు చేయాలని ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లని ఆదేశించారు. ఆ ప్రకారం ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మీకోసం అనే వెబ్సైట్ ద్వారా ప్రజల వద్ద నుండి సమస్యలు ఆన్లైన్ లో తెలుసుకోవడం జరిగింది. త్వరలో ఈ మీకోసం అనే వెబ్సైట్ ని మార్చి స్పందన పేరిట ఆన్లైన్ లో కూడా కంప్లైంట్లు తీసుకునే అవకాశం ఉంది. అతి త్వరలో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరిట ఒక వెబ్సైట్ ను రూపొందించనున్నారు. దీనికి 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ను కూడా అనుసంధానం చేయనున్నారు. స్పందన కోసం కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించారు. ఆ నెంబరు 1800-425-4440. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయడం ద్వారా కూడా మన ఫిర్యాదు ఎంతవరకు వచ్చింది అనేటువంటి స్టేటస్ ను తెలుసుకోవచ్చు. అదే విధంగా spandana.ap@gmail.com మెయిల్ ను కూడా కేటాయించారు. మరో 2 వారాల లోపు ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇక ఏదైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే spandana.ap@gmail.com కు మెయిల్ చేయడం ద్వారా మీ యొక్క సమస్యలను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా మన సమస్యలను ప్రభుత్వానికి నేరుగా తెలపడం వలన అవి త్వరితగతిన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.